చంద్రబాబు సార్ ఎసువంటి యాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి తట్టా బుట్ట చదురుకొని కరకట్ట ముఖానికి గదిలిపోయిండు ఇక అప్పటి అప్పటిసంది తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తెలందాక పొందుదాంక కష్టాలు సురువైనాయి ఇగో ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర సార్ రాజీనామా చేసి కార్ పార్టీలు కలుస్తారనే వార్తలు కుప్పం అంటున్నాయి వాస్తవానికి పార్టీ తాళం చెబులు కాసాని సార్ చేతులకు వచ్చినాక పార్టీ కొంత పచ్చగా అయింది ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా మేము కూడా ఉన్నామనే ఇండికేషన్ ఇస్తుండే ఇక సార్ కూడా మంచి సెడ్డ చెప్పి కాసాని సార్ భుజం చేసి బుద్ధి మాట చెప్పిడు మొన్ననే బాబు బాబుసార్ రాజమండ్రి సెంట్రల్ జైలు కలిసి ఎలక్షన్ల పోటీ చేసే ముచ్చట గురించి బాబు సార్తో మీటింగ్ అయినాక రెండు మూడు రోజులకు టీడీపీ ఈసారి ఎలక్షన్ల పోటీ చేస్తలేదన్న పుకార్లు పుట్టుకొచ్చినాయి ఏ అని పుకార్లు మేము బాజాప్ అన్ని జాగాల్లో పోటీ చేస్తామని కాసాని వారు ఖరాఖండిగా చెప్పినాక పరిస్థితి కొంచెం చల్లబడి లీడర్లు హుషారైండ్రు అయితే పార్టీ ఇంట్లో ఏదో కథ పెద్దగానే నడుస్తుందట ఎవరో హుషారు లీడర్లు కాసాని కళ్ళు గంతలు కట్టాలని చూస్తున్నారట అరే కొన ఉన్న పార్టీని బతికిచ్చి పైసలు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రాంలు చేసి ఇంత కాళికి తీసుకొస్తే వీళ్ళేది నా కృషి కిందకి నీళ్ళు తీసుకొస్తారని మస్తు రంది పెట్టుకుంటాడట కాసాని వారు అదే టైంలో పార్టీకి పెద్ద మనిషి అసంటే లీడర్ రావాల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఆయనతో గులాబ్ పార్టీల శరీరైన తెలివగానే కాసాని సార్ కూడా ఆలోచనలో పడ్డాడట ఈడనే ఉంట పైసా ఖర్చు టైం బొక్క అట్లా కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తాళం చెవులు వాళ్ళే వాళ్ళకి ఇచ్చి అట ఇంకా బీఆర్ఎస్లో పోతే ఏదైనా ఫైదా ఉంటుండొచ్చని ప్రగతి భవన్ కు ఉత్తరం వేసిందట ముందే కాండవాళ్ళు తయారు పెట్టుకుని నిలబడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు ఊకట్రాగా పింకు కార్ పెట్టేసి ప్రాయింపులకు వెల్కని చెప్పారట మల్కాజ్ ఎంపీ టికెట్ కానీ లేదా ముదిరాజుల కోటాలో ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తామనే భరోసా అయితే దొరికిందని వార్తలు వస్తున్నాయి యో మరి ఈ వేరం కూడా ఏడముని ఏడదెలతో రేపు రేపు అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ